చేసినట్లుగా తెలుస్తుంది. బెయిల్ కోసం ఆయన రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. పోలీసులు ఏమన్నా కస్టడీ కోరే అవకాశం కనిపిస్తుందా? 7వ తారీఖు దీనికి సంబంధించి జరగబోతుంది కదా, వాదనలు వినిపించబోతున్నారు కదా, మరి ఈ లోపు ఏమన్నా పోలీసులు రిక్వెస్ట్ చేసే అవకాశం ఉందా? బెయిల్కి ఎంతవరకు పాసిబిలిటీ ఉంది అసలు ఈ కేసులో ఇప్పటికి? నందు మొత్తం మీద అనంతబాబు అంటే ప్రస్తుతం శాసనమండలి సభ్యులుగా ఉన్నారు, కానీ వైసీపీ పార్టీ అతని పార్టీని సస్పెండ్ చేసినప్పటికీ కూడా ఆ పార్టీ ప్రతినిధిగా శాసన మండలిలో అడుగు పెట్టినప్పటికీ కూడా ఈ రోజు కూడా అతన్ని శాసనమండలి సభ్యుడిగా పార్టీ ప్రభుత్వం బర్తరఫ్ చేయలేదు. ప్రస్తుతం అతను కొనసాగుతున్నారు, అంటే వైసీపీ నాయకులు కాగలేదు, పార్టీ సస్పెండ్ చేస్తుంది. అవును, కానీ ఏదైతే రాజ్యాంగపరమైన పదవి ఉందో ఆ రాజ్యాంగపరమైన పదవి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం అతను బర్తరఫ్ చేయలేదు. అంటే ఈ రోజుకి కూడా ఇప్పటికీ కూడా ఆయన ఇంకా శాసనమండలి సభ్యులుగానే ఉన్నాడు. కనుక అతనికి ఆ హోదాలు అటు జైల్లో గాని ఇటు విచారణలో గాని ఖచ్చితంగా ఆ హోదా ఎంతో కొంత ప్రభావితం చేస్తుందని మనం తప్పకుండా కూడా భావించవచ్చు. ఎందుకంటే ఒకవైపు పార్టీ అధికారం ఉంది, మరొక వైపు ఆ పార్టీ నాయకుడిగా ఉండి ఆ పార్టీ నాయకుడిగా అతను ఆ శాసనమండలి సభ్యుడిగా ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది. అత్యంత బాధాకరమైన ఘటన, అత్యంత దారుణమైన ఘటన. ఇప్పటికీ కూడా ఎవరైతే అంచెగావించబడినట్టు సుబ్రహ్మణ్యం ఉన్నాడో, సుబ్రహ్మణ్యం ఇంటికాడ పోలీసులు రెక్కీ నిర్వహిస్తూ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ఎవరు కలుస్తున్నారు, ఎవరెవరు వస్తున్నారని చెప్పేసి అధికారిక రెక్కీ కాకుండా మట్టిలో పోలీసులు రెక్కు నిర్వహిస్తూ కూడా మహానిస్ చేతికి చెప్పడం జరిగింది. ఎందుకంటే 2 రోజుల క్రితం మన న్యూస్ ఏజెంట్ లక్ష్మి గారు అక్కడికి వెళ్ళినప్పుడు వారిని పోలీసులు వెంబడించడం అన్ని కూడా మనం దృశ్యాలు చూసాం. అంటే పోలీసులు ఇప్పటికీ కూడా సుబ్రహ్మణ్యం ఇంటి చుట్టూరే కాపలా కాస్తున్నారు, కానీ అనంతబాబు యొక్క కేసుకు సంబంధించి విచారణ చేయడం కానీ ఆ రోడ్డు ప్రమాదం జరిగినటువంటి ఘటనా ప్రాంతంలో సీసీ కెమెరా ఫుటేజాలు ఆధారాలు సేకరించడం కానీ అసలు తర్వాత ఈయన పెళ్లికి ఎంత ధైర్యంగా అప్లై ఇటువంటి అంశాలు ఎక్కడ పోలీసులు విచారణ చేస్తున్నట్టుగా కనిపించట్లేదు. కానీ వ్యూహాత్మకంగానూ లేదా ప్రమాదకరంగానూ లేదా యాదృచ్ఛికంగానూ ఏదైతే కోనసీమ ఘటన బయటకు వచ్చిందో, అమలాపురం ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత పూర్తిగా కూడా ఏదైతే అనంతబాబు ఇష్యూ ఉందో అనంతబాబు ఇష్యూ జనాలందరూ కూడా మర్చిపోయే రకంగా జరిగిందని భావించవచ్చు. అయితే ఏదైతే అనంతబాబు ఉన్నాడో అనంతబాబు బెయిల్ కోసం రేపు కోర్టును అప్పీల్ అవుతున్నారు. కోర్టులో బెయిల్ పిటిషన్ లో నాకు తెలిసినంత వరకు బెయిల్ రాకపోవచ్చు, ఎందుకంటే అతనిపై కొంతవరకు కూడా అతనే స్వయంగా పోలీసుల దగ్గర నేర అంగీకరించాడు. అదంతా కూడా ఓవరాల్ గా పోలీసు అధికారులే నేరం అంగీకరించాడని చెప్పారు. కనుక అది అటెంప్ట్ మర్డర్ కాకుండా డైరెక్ట్ మర్డర్ కేసే నమోదు చేశారు. అటువంటి మర్డర్ కేసు నమోదు చేసిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్ లో బెయిల్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అయితే ఇక్కడ బెయిల్ పిటిషన్ అనేది పక్కన పెడితే కనుక ప్రధానంగా పోలీసులు అనంతబాబుని విచారణ కోసం న్యాయస్థానంలో పిటిషన్ వేస్తారా వేరా అనేది ఇక్కడ చర్చగా మారింది. ఎందుకంటే విచారణ చాలా ప్రాథమిక దశలో ఉండగానే దాన్ని పోలీసులు అతను కోర్టులో సబ్మిట్ చేయడం, కోర్టు రిమాండ్ తరలించడం జరిగింది. రిమాండ్ లో ఉన్నప్పుడు అతను ఎటువంటి విచారణ చేయటాకుండా, కానీ అతను విచారణ చేయకపోతే కనుక ఫర్దర్ షార్ట్ షీట్ దాఖలు చేయడం కానీ ఫర్దర్ అంశాలు ప్రస్తావించడం కానీ పోలీసుల దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు, ఎటువంటి సమాచారం లేదు. ఆధారాలు ఉన్నప్పటికీ సమాచారం ఉన్నప్పటికీ కూడా విచారణ చేయకుండా పోలీసులు అటువంటి అంశాలను ముందుకు తీసుకెళ్లరు. అందులోనూ అధికార పార్టీలో ఉన్నటువంటి శాసనమండలి సభ్యుడు కనుక ఈ వ్యవహారంలో పోలీసులు ఆచితూచి ఆలోచించే వ్యవహారం కనిపిస్తుంది. కనుక ఇప్పుడు అందరి దృష్టి కూడా అనంతబాబు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకుంటాం కన్నా కూడా పోలీసులు అనంతబాబుని కస్టడీకి కోరతారా లేరా అనేది ఇప్పుడు ఆసక్తికరమైన అంశం. అయితే 7వ తారీఖున కేసుకు సంబంధించిన వాయిదా ఉంది కనుక ఈలోగా పోలీసులు పిటిషన్ వేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే న్యాయమూర్తి అతని విచారణకు అవకాశం ఇస్తుందా ఇవ్వదా అనేది పక్కన పెడితే కనుక పోలీసులు అయితే కనుక న్యాయ విచారణలో భాగంగా ఖచ్చితంగా కూడా ఒక పిటిషన్ దాఖలు చేస్తారని చెప్పేసి కొంతమంది న్యాయ నిపుణులు చెప్తున్నారు. అయితే పోలీసుల ఆలోచన ఎట్లా ఉంటుంది, పోలీసులు ఆ స్ట్రక్చర్ అంటే పోలీసులు విచారణలో చేసే నియమ నిబంధనలు ఎట్లా ఉంటాయనేది మనకు ఖచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ కూడా అనంతబాబే స్వయంగా ఒప్పేసుకున్నాడు కనుక అతనే ఒప్పుకున్నాడు, అతనే చంపాడని ఒప్పుకున్నాడు కనుక దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా అతని దగ్గర దొరికినాయి, అతని దగ్గర దొరికితే పోలీసులు ఇప్పటికే వాటన్నింటినీ స్వాధీనం చేసుకుని ఏదైతే అది సున్నితమైన అంశం కనుక ఒక ఎమ్మెల్సీ ఒక డ్రైవర్ ని చంపేయడం వల్ల అతి సున్నితమైన అంశం, కొన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఆ అతి సున్నితమైన అంశంగా భావిస్తున్న నేపథ్యంలో అనంతబాబు దగ్గర ఆధారాలు లభించినప్పటికీ కూడా పోలీసులు వాటన్నింటినీ కూడా క్రోడీకరించుకుని షార్ట్ షీట్ దాఖలు చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారా, లేకపోతే అసలు ఆధారాలు లేకుండానే ఆధారాల కోసం అనంతబాబుని కస్టడీలోకి తీసుకుంటారా అనేది మనం ఎదురు చూడవలసిన అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద అనంతబాబు ఘటనకు సంబంధించి ఏదైతే బెయిల్ పిటిషన్ కి సంబంధించి ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో బెయిల్ వచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నప్పటికీ కూడా పోలీసులు పిటిషన్ వేస్తే పోలీసులకి విచారణకి కోర్టు అనుమతించే అవకాశాలు కూడా అంతే స్థాయిలో కనిపిస్తున్నాయి. అయితే శాసనమండలి సభ్యుల నుంచి అతన్ని ప్రభుత్వం కానీ శాసనమండలి శాసనసభ వ్యవహారాలకు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ కానీ అతను బర్తరఫ్ చేస్తుందా చేయదా అనేది కూడా కొంత ఆసక్తికరంగానే మనం భావించాలి.
పార్టీ నుంచి సస్పెండ్ చేసేసి పార్టీ చేతులు కడిగేసుకున్నప్పటికీ కూడా అతను రాజ్యాంగబద్ధమైన పదవిలో కొనసాగుతున్నారు కనుక ఖచ్చితంగా కూడా అతను బట్టరఫ్ చేయాలని చెప్పి విపక్షాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఎట్లా ముందుకు వెళ్ళబోతుంది అనేది వేచి చూడవలసిన అవసరం కనిపిస్తుంది. నందు న్యాయంగా అయితే మరి ఆయన పోస్ట్ ఎలా ఉండాలి? ఇప్పుడు ఎమ్మెల్సీ స్థాయిలో ఆయన ఎలా ఉండగలుగుతారు? ఆయన కనుక నేను చెయ్యలేదు, నాకు సంబంధం లేదు అంటే ఓకే, అదొక పద్ధతి. సరే, కేసు విషయంలో ఏదో ఒకటి తేలే వరకు ఆయన పదవి ఆయనకు ఉండడంలో తప్పేం లేదు. కానీ ఓ పక్క అంత దారుణంగా నేను చేశానని చెప్పి ఆయన చెప్పిన తర్వాత ఇంకా ఆయన పోస్ట్ని కొనసాగిస్తున్నారంటే, ఆయన పదవిని కొనసాగిస్తున్నారంటే మేబీ అది ఇంకా ఆలోచించుకోవాలి ప్రభుత్వమే. మరోవైపు కాదు, ఇప్పుడు ఆయన ఒప్పుకున్నారు, ఇప్పుడు చేయాల్సిందల్లా పోలీసులు చేయాల్సిందల్లా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి కొంత అప్రూఫ్స్ అవి గ్యాదర్ చేయడమే చేయాల్సిందల్లా. బట్ ఇంత క్లియర్గా జరుగుతున్న సమయంలో ఎందుకని ఇన్ని అనుమానాలు వస్తున్నాయి, మళ్ళీ విచారణకు సంబంధించి కానీ, లేదంటే ముఖ్యంగా పాపం బాధితుని కుటుంబ సభ్యులు కూడా సభ్యులను కూడా కొంత వేధిస్తున్నారనేటువంటి విమర్శలు కూడా ఎందుకు వస్తున్నాయి? మన లక్ష్మిగారు అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళని ఎవరో బెదిరిస్తున్నారని, ఇంటి చుట్టూ తిరుగుతున్నారని, కొంత వాళ్ళు భయం వేస్తుందని చెప్పేసి వాళ్ళు మాట్లాడినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం కదా. ఎందుకని మళ్ళీ ఇంత గందరగోళం ఇటు సైడ్ నుంచి ఎందుకు వస్తుంది అంటే, ఇన్ఫ్లుయెన్స్ ఇప్పటించే కనిపిస్తుందా? అంటే ఇప్పుడు బెయిల్ వస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చా? స్టిల్ హీఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ అని చెప్పుకోవచ్చా లోపల నుంచే? అంటే బెయిల్ కేని ఈ ఇన్ఫ్లుయెన్స్ మనం భావించలేము, ఎందుకంటే న్యాయస్థానాన్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. న్యాయస్థానం అనేది బయట బయట ఇప్పుడు బాధితుని కుటుంబ సభ్యుల మీద కాస్త బెదిరింపులు వస్తున్నాయని, లేదంటే బయట ఏదో చుట్టూ కాపలా కాస్తున్నారని, రెక్కి నిర్వహిస్తున్నారని, అక్కడ దీనికి సంబంధించి ఇప్పుడు మీడియా వాళ్ళు వెళ్ళినా ఈవెన్ పోలీసులు వెళ్ళినా వాళ్ళ మీద కూడా ఏదో ఒక నిఘా ఉందని రకరకాలైనటువంటి వస్తున్నాయి కదా, వార్తలు వస్తున్నాయి కదా, నేను వాటి గురించి అంటున్నాను. అవును, ఖచ్చితంగా కూడా ఇన్ఫ్లుయెన్స్ మొట్టమొదటి నుంచి కనపడుతుంది. ఎందుకంటే కనుక సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన తర్వాత సుబ్రహ్మణ్యాన్ స్వయంగా అతని కారులో తీసుకొచ్చి ఇంటికాడ వదిలేసి వెళ్ళిపోయాడంటే కనుక అతని శాసనమండలి సభ్యుడుగా ఉన్నాడు, అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీగా ఉన్నాడు, అతని దగ్గర ఒక అంటే ఆర్థికంగా కూడా కొంత స్థితివంతుడిగా ఉన్న నేపథ్యంలో అంత ధైర్యం చేయగలిగాడు. అప్పుడు కూడా అతను హత్య చేసిన తర్వాత అతను చంపేసిన తర్వాత కూడా మరుసటి రోజు ఇదే అనంతబాబు అనేక వివాహ కార్యక్రమాలకి స్నేహితులతోటి మిత్రులతోటి కుటుంబ సమేతంగా కూడా హాజరైనటువంటి ఫొటోస్ కూడా బయటకు వచ్చాయి. అంటే ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే కనుక తనపై పార్టీ అధికారం ఉంది కనుక తనపై ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే కనుక అంత ధైర్యంగా రెండో రోజు వివాహానికి వెళ్ళే అవకాశం ఉండదు. అంతే ధైర్యంగా అతను బయట తిరిగే అవకాశాలు కూడా చాలా తక్కువ ఉంటాయి. అసలు అతను చంపేటానికే అంత ధైర్యం చేశాడంటే పూర్తిగా కూడా అతని చేతిలో ఉన్నటువంటి పదవి కానీ వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా అంత ఇన్ఫ్లుయెన్స్ చేశాడని మనం భావించవచ్చు. అయితే ఇటువంటి ఇన్ఫ్లుయెన్స్లు ఎంతవరకు పనిచేస్తాయని నిజంగా కూడా చట్టం తన పని తాను చేసుకుపోతున్నప్పుడు కానీ న్యాయస్థానంలో ఇటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ పనిచేయకపోవచ్చు. అయితే టోటల్ గా చూస్తే కనుక అనంతబాబుకి ఇప్పటికీ కూడా ప్రభుత్వం ఎంతో కొంత అనధికారికంగా కానీ లేకపోతే వెనక నుంచి కానీ అండదండలు ఉన్నాయని మనం భావించవచ్చు. ఎందుకంటే కనుక లేకపోతే కనుక పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి వైసీపీ పార్టీ నాయకత్వం అదే పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు నిజంగా అనంతబాబుని తప్పుగా భావించుంటే కనుక అతని ఇమీడియట్లీగా కూడా శాసనమండలి సభ్యుడిగా కూడా భర్తరఫ్ చేయవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. అటువంటి భర్తరఫ్ చేయలేదంటే కనుక అనంతబాబుపై ఎక్కడో కొంత పార్టీకి కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు కానీ కొంత సాఫ్ట్ కార్నర్ అయితే కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే అతను ఇంకా భర్తరఫ్ చేయించలేదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కూడా ముందే చెప్పారు, అతను శాసనమండలి సభ్యుడిగా ఉన్నప్పుడు అతనికి ఉన్నటువంటి ప్రోటోకాల్ కానీ జైల్లో కూడా అతను పనిచేస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా అతను ఎమ్మెల్సీగా ఉన్నారు కనుక ఖచ్చితంగా అతనికి జైల్లో కూడా కొంత ప్రోటోకాల్ వర్కౌట్ అవుతుంది. ఇవన్నీ పనిచేసినప్పుడు రేపు విచారణలో కూడా ఇవన్నీ కూడా కొంత ప్రభావితం చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఎంతవరకు ప్రభావితం చేస్తానని వేచి చూడవలసిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ మురళి. మొత్తం మీద అనంతబాబు వైపు బెయిల్కి అప్లై చేసుకుంటున్నారు, రేపు 7వ తారీఖు దీనికి సంబంధించి వాదనలు వినిపించబోతున్నారు కాబట్టి ఈలోపు పోలీసులు మరేమన్నా